కొంతమందికి డబ్బు కాంక్ష ఎలా ఉంటుంది అంటే, నేను చచ్చినా సరే నా కూడా ఈ డబ్బు అంతా రావాల్సిందే అనుకుంటాడు. ఇక్కడ వదిలేసి పోతావయ్యా ఎవరో రారు అంటే నమ్మడు. వచ్చే ఉపాయం ఏం లేదా అని మాబోటుగాడని గోకేస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు పండితులు కదా, పురాణాలు చదివారు కదా, సంపాదించిన డబ్బు అంతా కూడా వచ్చే ఉపాయం ఉంటే చెప్పండి అంటాడు. ఈ మాట కనిపెట్టి నీలకంఠ దీక్షితులు గారు ఓ మాట అంటాడు, మృతోప్యర్థం నమోక్ష్యామి, మృతోప్యర్థం నమోక్ష్యామి బధ్వానేష్యామి మూర్ధని, మృతోప్యర్థం నమోక్ష్యామి బధ్వానేష్యామి మూర్ధని, ఇతి చేత్ సుదృఢో లోభక, ఇతి చేత్ సుదృఢో లోభక, పాత్రే దేయం అశంకితం, ఇతి చేత్ సుదృఢో లోభక, పాత్రే దేయం అశంకితం. ఓ మానవా, ఓ ధనవంతుడా, ఓ కోటీశ్వరుడా, నీకు ఒక కాంక్ష ఉందా? మృతోపి అర్థం నమోక్ష్యామి, నేను చనిపోయినా సరే నా డబ్బు నేను విడిచిపెట్టను. బద్ధ్వా నేష్యామి మూర్ధని, నెత్తి మీద మూట కట్టుకుని పట్టుకెళ్ళాలని నాకు ఉంది అని ఉందా? ఇట్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్ అన్నాడు ఆయన, సాధ్యమే అన్నాడు. ఇతి చేత్ సుదృఢం లోభక, ఇక్కడ అనుభవించడమే కాకుండా పరలోకాల్లో కూడా ఈ ఉన్న సొమ్ము తాలూకు ఆనందాన్ని నువ్వు అనుభవించాలనుంటే ఒక పని చేయి, పాత్రే దేయం అశంకితం, మీ ఊళ్ళోనే ఎవరు ఈ దానానికి తగిన వాళ్ళో చూసి వాళ్ళకి ఇచ్చేయి, ఈ దానం అక్కడ నీకు ప్రతిఫలం రూపంలో ఖచ్చితంగా వస్తుంది అన్నాడండి. ఇది మనం బాగా ప్రచారం చేయాలి. ఇది శాస్త్రంలో ఉన్నమాట. గరుడ పురాణం సహా 18 పురాణాల్లోనూ ఉన్నమాట. ఇందులో అబద్ధం ఏం లేదు. నేను అవి ఇవి చదివి సేకరించి మీకు పట్టుకొచ్చి చెబుతున్నా. నాకు ఎప్పుడు దృష్టి ఏమిటంటే సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలి. ఒక కులం వాళ్ళు కాదు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఔదార్యం పెరగాలి. ఔదార్యం పెరిగితే సాయుధ విప్లవాలు వచ్చి ధనవంతుల మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం రాదండి. హిందూ సమాజం, హిందూ ఐడియాలజీ, వైదిక ధర్మం యొక్క ప్రత్యేకత ఇది. నీ ధనానికి నువ్వే ధర్మకర్తవి, నువ్వు సొంత యజమానివి కాదు, నువ్వు ధర్మకర్తవి. అది నీకు ఎంత అనుభవించాలనుందో అంత అనుభవించు, మిగిలింది ఇచ్చేసేయి. ఏం చేసుకుంటావు పెట్టుకుని? ఇక్కడ ఇవాళ పన్నులు కూడా కడ్డం మానేసి రకరకాల చోట్ల దాచేస్తున్నారు. ఇక్కడ దాని బదులు మీ దాన ధర్మాలు చేయమనండి. మీకు మినహాయింపులు ఉన్నాయి కదా, సేవా కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళకి ఆ పుణ్యం దక్కుతుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. పరలోకంలో కూడా నీ ధనం నీతో కూడా రావాలి అంటే ఈ డబ్బు ఈ రూపంలో రాదయ్యా. నువ్వు మీ ఊళ్ళోనే పేదవాళ్ళనే అవసరమైన వాళ్ళని గమనించి నువ్వు దానమో ధర్మమో చేస్తే అది ఖచ్చితంగా వస్తుంది. పాత్రే దేయం అశంకితం.